దానికింద శఠారి స్వామి యొక్క హస్తములో శంఖము చక్రము గద ఖడ్గము ధనుస్సు అనంతమైనటువంటి దివ్య ఆయుధములు ధరించి దివ్య ఆభరణాలు ధరించి దివ్య వస్త్రములు ధరించి దివ్యమైనటువంటి కాంతులతోటి తన దివ్య మంగళ విగ్రహాన్ని భక్తుల నేత్రములకు ఉత్సవం చేస్తూ పరమాత్మ వేంచేస్తూ ఉన్నాడు. పరమాత్మ బాగుండాలి, పరమాత్మ క్షేమంగా ఉండాలి, పరమాత్మ ఆనందంగా ఉండాలి అని భగవంతునికి మంగళాశాసనం చేసిన ఆళ్వారు విష్ణుచిత్తులు. అందుకే వారిని పెరియ ఆళ్వార్ అంటాం, అంటే పెద్ద ఆళ్వార్. అందరికంటే పెద్ద, ఎవరికంటే పెద్ద, మొదలాళ్ళు వారి కంటే పెద్దవారా అంటే జ్ఞానంలో పెద్దనా కాదు, ప్రేమలో పెద్ద. నేను బాగుండాలనేది స్వార్థం, పరమాత్మ మీరు బాగుండాలనేటువంటిది ప్రేమ పరాకాష్ఠ. ఈ పరాకాష్ఠలో పరమాత్మ బాగుండాలని కోరుకుంటున్నారు. పరమాత్మ ముందర వేద పండితులు వేదఘోష చేస్తూ స్వస్తి వాచనాన్ని చేస్తూ శన్నో మిత్రస్యం వరుణ శన్నో భవత్వర్యమ శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణు ఉరుక్రమ ఓం శాంతి 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 అని వేదమంత్రములను పఠనం చేస్తూ వేదవాచనము అంటాం, స్వస్తి వాచనములు అంటాం. స్వస్తి వాచనములతో పరమాత్మ ముందర నడుస్తూ ఉన్నారు వేద పండితులు. పరమాత్మ దివ్యమైనటువంటి హారములతో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క భక్తుని మనస్సు అని ఒక మహాకవి చెప్తాడు. భక్తుల యొక్క మనస్సు పుష్పాలు చేసి పరమాత్మకు హారములుగా చేసి పరమాత్మ కంఠసీమలో అలంకరిస్తున్నాం. ఎన్ని రంగులున్నాయో, ఎన్ని హంగులున్నాయో, ఎన్ని శోభలున్నాయో, ఎన్ని సువాసనలున్నాయో, ఇవన్నీ పరమాత్మ భక్తుల మనస్సులకు తర్కణాలు. కొందరు పరమాత్మ ముందే ఉండాలంటారు, కొందరు పరమాత్మ తన ముందు ఉండాలని స్వామి కోరుకుంటాడు. పరమాత్మ చూడకుండా మేము ఉండలేము అంటే మనను చూడకుండా స్వామి ఉండలేడు. లక్ష్మణస్వామి లేకుండా రామచంద్రుడు ఒక్క క్షణమైనా ఉండలేదు. సీతమ్మ లేకుండా ఏడాది ఉన్నాడు, తరువాత చాలా ఏళ్ళు ఉన్నాడు. లక్ష్మణస్వామి లేకుండా ఒక్క క్షణం ఉండలేదు. క్షణేపితే యద్విరహ అతి దుస్సహ అంటారు యమునాచార్యులవారు. అగో పరమాత్మ దివ్యమ విగ్రహం మన కనుల ముందర సుస్పష్టంగా ఆదిశేషుని పడగల నీడలో స్వామి చెదదీరుతూ ఉన్నాడు. అర్చకులు నీరాజనం హారతిస్తున్నారు. జనుల దృష్టి తగులుతుందేమో అని సకల దృష్టి దోష నివారణకు అడుగడుగునా హారతులు, అడుగడుగునా నైవేద్యములు, అడుగడుగునా చామరములు, అడుగడుగునా భజనలు, అడుగడుగునా కీర్తనలు. ఎన్నిసార్లు నీరాజనాలు ఇచ్చినా, ఎంతమంది హారతులు ఇచ్చినా, ఎంతమంది దర్శించినా తనివి తీరదు. పరమాత్మ చూడటానికి తనివి తీరదు. ఆ స్వామిని నమ్మాళ్ళవారు ఆరావముదే అంటారు, అంటే అతృప్త అమృతము అని అర్థం. తృప్తి పొందని, తృప్తిని కలిగించని అమృతముని స్వామి పాదసీమలో శఠారి కనపడుతూ ఉంది. శఠ కోపము అంటాం దాన్ని. ఇది నమ్మాళ్ళవారు యొక్క పేరు. పరమాత్మ వక్షసీమలో ఉన్న మణుల ధగధగాయమానమును దివ్యమైన కాంతిని తిలకించండి. మణుల కాంతిలో స్వామి ముఖం ప్రకాశిస్తుంది, ముఖము కాంతితో మణులు ప్రకాశిస్తున్నాయి. మనము అలంకారాన్ని ధరించటం మనకు శోభ ఇస్తుంది, కానీ పరమాత్మ ధరించటం పరమాత్మ అలంకారాలకు అలంకారము. మనం మెళ్ళో ఒక హారం వేసుకుంటే అబ్బా ఎంత బాగున్నాడండి హారంతో, హారంతో మన అందం పెరుగుతుంది.
స్వామి యొక్క పూలహారంతో పూలహారానికి అందం పెరుగుతుంది. పూలహారంతో పరమాత్మకి అందం కాదు, పరమాత్మ అందంతో పూలహారానికి, పుష్పహారానికి అందం, పుష్పమాలకు అందం, కిరీటానికి అందం పరమాత్మ శిరస్సు. పరమాత్మ శిరస్సుకు అందం కిరీటం అనటానికి వీలులేదు. పరమాత్మ యొక్క అప్రాకృతమైన దివ్య దేహము, స్వామి యొక్క అనంతమైనటువంటి పణములు, ఆదిశేషుని యొక్క అనంత పణములు, నేత్రములు, జిహ్వలు స్పష్టంగా మనకు దుర్గోచరమవుతున్నాయి. ఎంత ఆనందంగా పులకిస్తున్నాడో స్వామి. ఆదిశేషుడు, నాకింత భాగ్యం లభించింది, నా స్వామిని ఈ తిరుమల మాడవీధులలో భక్తుల నయనాలకు ఇంపుగా, మనస్సుకు ఆనందం కలిగించే రీతిలో దర్శింపజేసే భాగ్యం నాకు కలిగిందని ఆదిశేషుడు పరమ ఆనందాన్ని పొందుతున్నాడు. అందుకే పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, ముఖ సౌందర్యాన్ని కనులారా మనం కనివి తీరా సేవిస్తూ ఉన్నాం. అందుకే అతృప్త అమృతం ఆరావముదే. అమృతాన్ని మనం తీసుకుంటే, కొంత తీసుకుంటే, ఒకసారి రెండుసార్లు మూడుసార్లు తీసుకుంటే ఇక చాలండి, ఇంకా ఎంత తీసుకుంటాం అని తృప్తి కలుగుతుంది, విసుగు చెందుతాం. కానీ పరమాత్మను, భగవంతుణ్ణి, ఇలాంటి సేవలో ఊరేగించే స్వామిని ఎన్ని నాళ్లు చూచినా, ఎన్ని ఏళ్ళు చూచినా, ఎన్ని కల్పములు చూచినా, ఎన్ని జన్మలు 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 చూచినా ఆ తనివనేటువంటి తీరదు. తృప్తి లేని అమృతం పరమాత్మ. పరమాత్మ గదను చూపెడుతున్నారు, దాన్ని కౌమోదకి అంటాం. కౌమోదకి అంటే కౌ భూమి యందు, మోదకి ఆనందాన్ని కలిగించేది, భూమండలంలో ఆనందాన్ని కలిగించేది కౌమోదకి అంటాం. పరమాత్మ యొక్క ముఖ మండలాన్ని చూస్తూ, పరమాత్మ హస్తకమలంలో నిరంతరం విరాజిల్లుతూ, తాను ఆనందం పొందుతూ మనందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది స్వామిని గదాధరుడు అంటారు. చక్రధరుడు అంటాం, గదాధరుడు అంటాం. వనమాలి, గది, శార్ంగి, శంఖి, చక్రి, నందకి అని స్తోత్రం చేస్తారు వ్యాసభగవానుడు. స్వామికి వనమాల ఉంది, అలాగే గద ఉంది, శార్ంగము ధనస్సు ఉంది, శంఖము ధరించాడు, చక్రము ధరించాడు, నందకం ఖడ్గాన్ని ధరించాడు. శంఖము, చక్రము, గద, ఖడ్గము, ధనువు, పద్మము, ఇలా అనంతమైనటువంటి ఆయుధములు ధరించాడు పరమాత్మ. చక్రాన్ని పెరియాళ్ళువారు చూడర్ ఆడియం పొల్లాండే అంటారు. పరమాత్మ నీకు దిశ తగలకుండా ఉండాలి. జనాలు చూస్తే నువ్వు ఏమవుతావో అని భయపడుతుంటే, నాకు చేతిలో చక్రం ఉందయ్యా, బాధను తొలగించుకుంటుంది చక్రం అని స్వామి చక్రాన్ని చూపితే, ఏమో ఆ దృష్టి చక్రాన్ని తగులుతుందో ఏమో, ఆ చక్రం కూడా బాగుండాలి. చక్రానికి రక్షగా శంఖం ఉన్నది అంటే ఆ పాంచజన్యము పొల్లాండి అని ఆ శంఖం కూడా బాగుండాలి. ఇలా పరమాత్మ దేన్ని దేన్ని రక్షగా చూపుతుంటే దానికి మళ్ళీ రక్షగా పెరియాళ్ళవారు చెబుతారు. అంటే ఒక ప్రాకారానికి ఇంకో ప్రాకారం, ఒక ఆయుధానికి ఇంకో ఆయుధం, ఒక ఆభరణానికి ఇంకో ఆభరణం, ఒక శోభకు మరొక శోభ, ఇలా అనంతమైనటువంటి శోభ పరంపరలను మనకు పెరియాళ్ళవారు వర్ణిస్తారు. పరమాత్మ ఎండకు, వానకు, వెలుగుల జిలుగులకు, వాటి వేడికి ఎక్కడ కందిపోతాడు అని స్వామికి ఛత్రములు ధరించారు, ధరింపచేశారు. ఛత్రము అనేటువంటివి రాజలాంఛనములు, సేవకులు, మంగళవాద్యాలు, ముందర గజములు, అశ్వములు ఇవన్నీ ఉంటాయి. గజము అనేది పట్టపుటేనుగు అంటాం. పరమాత్మ ముందర ఏనుగులు ఉండాలి, అవి రాజలాంఛనము. గుర్రములు ఉండాలి, రాజలాంఛనము. ఛత్రములు ఉండాలి, అలాగే చామరములు ఉండాలి.
ఇరువైపుల భక్తులు నిలబడి స్వామికి చామరాలు వీస్తూ ఉంటారు. స్వామి కండిపోకుండా చత్రము పడతారు. స్వామికి ముందర ఏనుగులు విహరిస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. వాటి ముందర గుర్రములు ఉంటాయి. ఏనుగు మీద మావటీలు ఉంటారు. ఏనుగులను కూడా అనంతమైనటువంటి ఆభరణములతో పట్టు వస్త్రములతో వాటిని అలంకరిస్తారు. పరమాత్మ దగ్గర ఉన్న వారందరూ నిరంజన పరమం సామ్యముపైతి అని పరమాత్మ సామ్యాన్ని పొందుతారు. తానొక్కడే అలంకారాలు ధరించి, తానొక్కడే ఆభరణాలు ధరించి, తానొక్కడే భోగంలో ఉండి ఊరేగటం కాదు, తనవారికి అందరికీ అలాంటి అనంతమైనటువంటి భోగములను అందిస్తాడు, అనంతమైనటువంటి వైభవాన్ని అందిస్తాడు, అనంతమైనటువంటి సంపదను అందిస్తాడు. సారూప్యం అంటాం, సామీప్యము అంటాం, సాయుధ్యము, సాలోక్యము, ఇవన్నీ మోక్షంలోని విధానాలు. ఇవన్నీ పరమాత్మ తనను సేవించే భక్తులకు, తనను ఆరాధించే భక్తులకు అందిస్తాడు. అక్కడ పెద్దజీయరు, చిన్నజీయరు, ఇతర భక్త అవతంసులు, మహానుభావులు వారందరూ స్వామికి నిరీక్షిస్తున్నారు. స్వామిని సేవిస్తూ స్తోత్రం చేస్తున్నారు. ద్రావిడ భాషలో, సంస్కృత భాషలో, వేదములలో వేదమంత్రములు, పాశురములు, స్తోత్రములు, అనువాకములు, స్వస్తివాచనములు ఇవన్నీ ముందర చదువుతూ చేస్తున్నారు. ఒక పక్కన కోలాటాలు, మరో పక్కన నాట్యములు, ఇంకో పక్కన చిరుతలు, మరొక పక్కన తాళములు, రకరకాల వేషములతో దేవతలు, దానవులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, ఉరగులు, ఇలా రకరకాల వేషములతో వైకుంఠాన్ని తిరుమలకు తీసుకొచ్చారా అన్నట్టుగా అంత దివ్యమైన శోభ భక్తుల కనుల ముందు కనపడుతుంది. వైకుంఠనాథుడు మన ముందర కనపడుతున్నాడు. ఆ భక్తజనము నిత్యసూరుల్లాగా నిరంతరం స్వామి ముందర నిలబడి కోలాటాలేస్తూ ఆడుతూ తమ అమందమైన ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. మేమెంత అదృష్టవంతులమో. స్వామి ముందర నాట్యము చేసేటువంటి భాగ్యం మాకు కలిగింది. స్వామిని దర్శిస్తూ, స్వామిని కీర్తిస్తూ, స్వామిని సేవించే వైభవం మనకి ఈనాడు లభించింది అని పరమానందంతో భక్తులు ఉప్పొంగుతున్నారు. ఇలాంటి భక్తులు నన్ను సేవిస్తున్నారు, వారికి దర్శనాన్ని ప్రసాదిస్తూ కరుణిస్తున్నాను. స్వామి భక్తుల నాట్యంతో ఆయనే ఉప్పొంగిపోతున్నాడు, పులకిస్తూ ఉన్నాడు, ఆనందిస్తున్నాడు. పరమాత్మ దర్శనంతో భక్తులు ఎంత ఆనందిస్తారో. ఇంతకాలానికి ఇంతమంది భక్తులు నన్ను సేవిస్తున్నారే, నా ముందుకు వచ్చారే, నేను కావాలనుకుంటున్నారే, నన్ను చూడాలనుకుంటున్నారే అని స్వామి ఆనందిస్తాడు. మన పిల్లలు మన ముందరికి వచ్చి మనం కావాలని మన ముందర ఆడుతూ పాడుతూ ఉంటే తండ్రికి ఎంత ఆనందం అండి, తల్లికి ఎంత ఆనందం ఉంటుంది. అంతటి దివ్యానందం పరమాత్మకు ఉంది, అంతటి వైభవం పరమాత్మకు ఉంది. అందుకే మన కోసమే, భక్తుల కోసమే, భక్తుల ఆనందం కోసమే, భక్తుల దర్శనం కోసమే పరమాత్మ ఇంత వైభవంగా వాహనం మీద ఊరేగుతూ ఉన్నాడు. శేషుని వాహనంపై శేషుడికి సేవా భాగ్యాన్ని అందిస్తాడు. ఈ మహానుభావుడు ఆదిశేషుడే. పరమాత్మ ఆజ్ఞను స్వీకరించి భగవత్ రామానుజులుగా వచ్చారు. ఈ మహానుభావుడే పతంజలిగా వచ్చాడు. ఈ మహానుభావుడే చెప్తా మనకు, యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి రానతోస్మి అంటారు. పతంజలి అంటే ఆదిశేషుని యొక్క అవతారం. ఈ మహానుభావుడు శరీరం యొక్క మలాన్ని, వాక్కు యొక్క మలాన్ని, మనస్సు యొక్క మలాన్ని పోగొట్టడానికి మూడు గ్రంథాలు రాశాడు. యోగ భాష్యంతో మనస్సు యొక్క మలాన్ని పోగొట్టాడు, వైద్య శాస్త్రంతో శరీర మలాన్ని పోగొట్టాడు, వ్యాకరణ శాస్త్రంతో అష్టాధ్యాయికి మహాభాష్యం అందించి
వాక్కు యొక్క దోషాన్ని పోగొట్టాడు. ఇలా ఆదిశేషుడు పరమాత్మకు వాహనంగా ఉండి పరమాత్మను వహిస్తూ సేవ చేయటమే కాదు, పరమాత్మ ఆజ్ఞతో భగవంతుడు ఎవరెవరిని తరింపచేయాలనుకుంటున్నాడో సకల జీవలోకమునకు శాంతిని కాంతిని ప్రసాదించటానికి, వారి భ్రాంతిని తొలగించటానికి, వారికి అన్ని పాపాలు తొలగించి జ్ఞానాన్ని అందించటానికి పరమాత్మ ఆజ్ఞను తీసుకొని స్వామి ఆదిశేషుడు అవతరించాడు. రామానుజులుగా వచ్చి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బ్రహ్మసూత్ర భాష్యములకు శాస్త్రమును వ్యాఖ్యానమును అందించాడు. దాన్ని మనం శ్రీభాష్యం అని అంటాం. ఆదిశేషుడు పతంజలిగా వచ్చి మరొక భాష్యాన్ని అందించాడు వ్యాకరణ సూత్రాలకు, దాన్ని మహాభాష్యం అంటాం. అందుకే ద్వే భాష్యే శ్రీమహత్ శబ్దభూషితే శేషభాషితే అంటారు. ఆదిశేషుడు రెండు భాష్యాలు అందించాడు. ఒకటి శ్రీశబ్దంతో అలంకరించబడింది శ్రీభాష్యమని, మరొకటి మహాశబ్దంతో అలంకరించబడి మహాభాష్యమని. బ్రహ్మసూత్ర భాష్యాన్ని శ్రీభాష్యమంటాం, వ్యాకరణ సూత్ర భాష్యాన్ని మహాభాష్యమంటాం, యోగ సూత్రాలకు యోగ భాష్యము అంటాం. ఇలా కాయేన వాచ మనస అని త్రికరణ శుద్ధి కోసం ఆదిశేషుడు మూడు శాస్త్రాలను మూడు ఉత్తమ గ్రంథాలను అందించాడు. ఇది కూడా పరమాత్మ సేవలో భాగమే. పరమాత్మ తనను పొగడటం కంటే, తనను స్తోత్రం చేయటం కంటే, తనను సేవించటం కంటే తన భక్తులను సేవిస్తే ఎక్కువగా ఆనందిస్తాడు, తన భక్తులను పూజిస్తే ఎక్కువ ఆనందిస్తాడు, తన భక్తులను గౌరవిస్తే బాగా ఆనందిస్తాడు. అందుకే పరమాత్మ ఆజ్ఞను మనస్సులో పెట్టుకొని రకరకాల రూపాలతో అవతరించి సేవ చేసిన ఆదిశేషుడు. మళ్ళీ ఒకసారి పట్టపు గజాలను మనం చూస్తున్నాం, చక్కని దివ్య వస్త్ర అలంకారముతో చూస్తున్నాం. అలాగే భక్తులు పీతాంబరధారులై అంటే పసుపచ్చ వస్త్రాలు ధరించి కోలాటాలు వేస్తూ స్వామి యొక్క నామాన్ని కీర్తన చేస్తూ, వాక్కుతో కీర్తన చేస్తూ, చేతులతో కోలాటాలు వేస్తూ, మనస్సుతో ధ్యానం చేస్తూ, భక్తులు కూడా త్రికరణ శుద్ధిగా స్వామిని సేవిస్తూ ఉన్నారు. పరమాత్మ యొక్క కార్యక్రమాన్ని సేవను ఉత్సవాన్ని కార్యనిర్వహణ అధికారి అధికారులు ఇతర సేవకులు దగ్గర ఉండి మరీ దర్శిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. అందరూ స్వామి సేవకులే. స్వామి రూపంలో భక్తులు అదే అలంకారం ధరించి ముందర నడుస్తూ ఉన్నారు. ఒక పక్క ఒకళ్ళ మాలికగా, మరొక పక్క వారి మరొక భక్తులుగా, వారి దేవేరులుగా పరమాత్మ అలంకారాన్ని స్వామి వేషాన్ని ధరించి స్వామి ముందర మేము నీ దగ్గరే ఉంటాము, నీతోటి ఉంటాము, నీలా ఉంటాము, నిన్ను మరిపిస్తాము, నిన్ను తలపిస్తాము, నిన్నే తలుచుకుంటాము అని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. అగో అర్చకులు స్వామికి దివ్యమైనటువంటి నీరాజనాన్ని అందిస్తున్నారు. అడుగడుగున హారతులిస్తే కానీ స్వామి అడుగులకు మనం మడుగులొత్తుతూ ఉంటాం. ఎంతమంది భక్తులు ఎన్ని కళ్ళు పడతాయో, ఎంత దృష్టి ఉంటుందో, అందుకే ఆ దోషాన్ని పోవటానికి అడుగడుగున హారతిస్తారు. హారతితో పరమాత్మ శంఖమును చక్రమును గదను ఆయుధములను పాదపీఠమును మనకు దర్శింపచేస్తారు. ఇన్ని విద్యుత్ దీపాలున్నా ఇంత వెలుగున్నా సరిగ్గా చూడగలలేదు అని అడుగడుకు హారతిచ్చి ఆయుధాలను చూపెడుతున్నారు, ఆభరణాలను చూపెడుతున్నారు. భక్తులు దివ్యమైనటువంటి తమ భక్తి పారవశ్యంతో నాట్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆదిశేషునిపై పెద్ద శేషవాహనంపై పరమాత్మ ఊరేగుతూ భక్తులకు పరమ ఆనందాన్నిస్తున్నాడు. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం స్వామి ఆజ్ఞతోటి ఆదిశేషుడు ఒక పక్క పతంజలిగా వచ్చాడు, మరొక పక్క రామానుజులుగా వచ్చాడు. ఈ స్వామి ఆదిశేషుడు
స్వామి రాముడుగా ఉన్నప్పుడు లక్ష్మణ స్వామిగా తాను అవతరించి స్వామికి అన్ని సేవలు చేశాడు. భవాంస్తు సహ వైదేహ్య ఈరిసానుషు రౌస్యసే అహం సర్వం కరిష్యామి జాగ్రత స్వపతశ్చితే అంట లక్ష్మణ స్వామి అంటాడు. స్వామి మీరు సీతమ్మతో కలిసి పర్వత సానువులలో విహరిస్తూ ఉంటే నేను మీకు అన్నీ సేవలు చేస్తాను. మీరు పడుకొని ఉన్నా సేవలు చేస్తాను, నిర్జని ఉన్నా సేవ చేస్తాను, మేలుకొని ఉన్నా సేవ చేస్తాను అని అడుగడు లక్ష్మణ స్వామి. రాముణ్ణి ఒడిచిపెట్టి విడిచిపెట్టి ఒక్క క్షణం ఉండలేదు. జలాను మత్స్యావి వద్దుతో అంటాడు, నీవు లేకుండా ఉండాలంటే నీరు లేని చేపల్లాగా మేము తట్టుకోలేము, బతకలేము అంటారు. స్వామి రాముడైతే ఆదిశేషుడు లక్ష్మణ స్వామి అంటాడు. స్వామి కృష్ణుడైతే ఆదిశేషుడు బలరాముడయ్యాడు. పరమాత్మ ఏ అవతారాల్లో ఉంటే ఆదిశేషుడు స్వామి వెంట ఆయా అవతారాలకు అన్ని రకముల సేవ తాను వెంట ఉండి చేశాడు అని చెప్తాం. అదే రీతిలో మనకు నమ్మాడువారుగా చెప్పుకున్నప్పుడు తింత్రిణీ వృక్షాన్ని మనం చెప్తాం ఆదిశేషుడు అంటాం. స్వామి ఆ రూపంలో వచ్చాడని, నమ్మాడువారంటే సాక్షాత్తు విశ్వక్సేనుడని అంటే భగవానుడేని, స్వామికి సేవ చేయటానికి నీడ ఇవ్వటానికి తింత్రిణీ వృక్షముగా చింతచెట్టుగా స్వామి వచ్చాడు అని మొదలే చెప్పుకున్నాం. ఏ రూపంలో ఏ విధానంలో కనపడాలో వినపడాలో ఆ రూపంలో ఆ విధానంలో స్వామికి సేవ చేయటానికి సర్వదా సిద్ధంగా ఉండేవాడే ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే పోల్ చెప్పుకున్నాం మొదటి సేవకుడు. వారి తరువాతే స్వామికందరూ అన్ని రకాల సేవలు చేశారు. ఏ సమయంలో ఏ సేవ కావాలని కోరుకుంటే ఆ సేవను స్వామి చేశాడు. అవతారాలలో అవతార పురుషునిగా సేవకుడిగా వచ్చాడు. భక్తులకు ఏ సేవ అందించాలంటే ఆ సేవను అందించాడు. ఈ మహానుభావుడే భగవత్ రామానుజులుగా వచ్చారు. ఆ మహానుభావుడే మనవాడ మహాముళ్ళుగా మళ్ళీ ఇంకో అవతారంతో వచ్చారు. అంటే రామానుజులుగా వచ్చేటప్పుడు 200 సంవత్సరాలు భూలోకంలో ఉండి భూమి నుండి వైకుంఠానికి మెట్లు కట్టి అందరినీ తీసుకొని వెళతాను అని ప్రతిజ్ఞ చేసినవాడు ఆదిశేషుడు. కానీ 125 సంవత్సరాలు మాత్రమే ఉండి వెళ్ళిపోతే మరి మిగతా 75 సంవత్సరాలు నువ్వు బాకీ ఉన్నావయ్యా, మాట ఇచ్చావు కదా, మళ్ళీ వెళ్ళు అంటే ఆ స్వామి మనవాళ మహామునులుగా వచ్చి ఆ మిగిలిన 75-80 సంవత్సరాలు మళ్ళీ ఉండి భక్తులను తరింపజేశాడు. పరమాత్మ వెంట ఉంటాడు. ఆ ముందర పెద్దజీయర్లు చిన్నజీయర్లు మహాపండితులు ఉండి వేద పాఠాన్ని ద్రావిడ పాశురములను నారా ప్రబంధాన్ని సేవాకాలం అంటాం సేవాకాలం చేస్తున్నారు. అనుసంధానం చేస్తూ స్వామి ముందర నడుస్తున్నారు. మొదలే చెప్పుకున్నాం నడకతో శరీరంతో సేవ, కీర్తనతో వాక్కుతో సేవ, ధ్యానంతో మనస్సుతో సేవ. ఈ రీతిలో త్రికరణములుగా సేవ చేస్తూ ఉన్నారు భక్తులు. పరమాత్మ వాహనాన్ని పరమాత్మలే కాక బ్రహ్మోత్సవాల సందర్భంలో స్వామి యొక్క ఆలయాన్ని ఎంత వైభవంగా అలంకరించారో, ఎన్ని విద్యుద్దీపాలు వెలుగుతూ ఉన్నాయో, ఎన్ని పుష్పములు పుష్పమాలలు అలంకరించారో, ఎన్ని శోభలు మనకు దేవాలయం కనబడుతుందో, దివ్యమైనటువంటి దేవాలయ శోభను దేవాలయ అలంకారములను అక్కడ ఉండేటువంటి విద్యుత్ దీపాలను మనం స్పష్టంగా తిలకిస్తూ ఉన్నాం. ఇదంతా బ్రహ్మోత్సవ శోభ, స్వామి యొక్క మహోత్సవ శోభ, భక్తుల హృదయముల శోభ,
అంతటి దివ్యమైన ఆలయ ప్రాంగణంలో మాడ వీధులలో స్వామి ఎంత వైభవంగా ఊరేగుతున్నాడో ఆ దృశ్యానికి అనుదారా చూడాలి. అలాగే మరికొందరు భక్తులు స్వామి నామాన్ని చెప్తూ బాలభక్తులు బాలికలు కీర్తన చేస్తున్నారు. ఆ పక్కన మంగళవాద్యాలు మోగుతున్నాయి. పురందర దాసు అని వారి కీర్తనలు వారి నామాలు అనుసంధానం చేస్తున్నారు. పరమాత్మ ఎంత బాగా ఊరేగుతున్నాడో ఎంత బాగా మనకు కనులకు ఆనందాన్ని కలిగిస్తున్నాడో వారి ముందర దివిటీ శోభ ఆ దివిటీ కాంతిలో పరమాత్మ యొక్క ముఖారవిందం ఎలా వెలుగొందుతుందో వారి పక్కన దేవేరులు స్వామి పక్కన ఉండి నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అని చెప్పినట్టుగా అమ్మవారు నిత్యానపాయిని అంటారు. క్షణకాలం కూడా స్వామిని విడిచి ఉండలేదు. అహరగిల్లేన్ అని నమ్మాళ్ళు వారు చెప్తారు. ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి నేను ఉండలేను అని అమ్మ చెప్తూ ఉంటుంది. అందుకే నిరంతరం పరమాత్మ యొక్క వక్షస్థల సీమను అలంకరించి వక్షస్థలంలోని కౌస్తుభాన్ని శ్రీవత్సాన్ని అలాగే వైజయంతిని మనం వనమాల అంటాం. ఆ వనమాలను ఊయల చేసుకుని వనమాల ఊయలలో ఆమె ఊగుతూ ఉంటుంది. చూడండి కౌస్తుభ శోభను, ఆ హార శోభను చూడండి. ఆ కౌస్తుభము అమ్మవారి వెలుగుకు మనకు అమ్మవారి స్వరూపాన్ని మనకు చూపటానికి కౌస్తుభాన్ని ధరించాడు స్వామి అని. కౌస్తుభ మణి శోభలో అమ్మవారి వైభవం మనకు కనపడుతుంది. వక్షస్థలంలో అమ్మవారు వెలుగుతూ ఉంటుంది. స్వామి యొక్క భుజకీర్తులు హస్తాభరణాలు వాటిలో ఉన్నటువంటి మణులు స్వామి చుట్టూ ఉన్నటువంటి అనంతమైన పుష్పమాలలు పుష్ప అలంకారము అలాగే దేవేరుల కంఠజ అలంకరించినటువంటి పుష్పహారములు ఎంత వైభవంగా స్వామి ఊరేగుతున్నారు, మనందరి కోసం ఊరేగుతున్నారు. స్వామికి చాలా ఆనందం. తనకిష్టమైన తనకు మొదటి సేవకుడైనటువంటి ఆదిశేషునిపై విహరిస్తున్నాడు కాబట్టి పరమాత్మ ఆనందంగా ఉన్నాడు. మణిని మనకు విడివిడిగా మళ్ళీ మళ్ళీ చూపుతున్నారు. దివ్యమైనటువంటి ఆ మణి శోభను చూడండి. అమ్మవారి వక్షస్థలంలోని అలంకారములను స్వామి వక్షస్థలంలోని హారముల యొక్క మడులను ఇద్దరి మధ్యన నారి నారి నడుమ మురారి అని చెప్తామే జయదేవుని అష్టపదిలాగా ఇటుపక్క ఒక అమ్మవారు అటుపక్క ఒక అమ్మవారు ఇద్దరి మధ్యన స్వామివారు నిరంతరం భక్తుల మధ్యన స్వామి ఉంటాడు. స్వామికి రెండు వైపులా భక్తులు ఉంటారు. అందుకే దేవతల వేషంలో ఎంతమంది భక్తులు స్వామి కనుల ముందు వారికి ఇంపు కలిగిస్తున్నారో మరి దాన్ని మనం గమనించాలి. భక్తులు ఎంత విశేషంగా ఆనందం పొందుతున్నారో ఆదిశేషుడు తన కనులలో ఎంతటి దివ్య ఆనందాన్ని వికసింపజేస్తున్నాడో మనం దర్శింపజేస్తున్నారు. ఆదిశేషుని యొక్క కనులను ఆదిశేషుని యొక్క నాలుకలను వారికి ఉన్నటువంటి అలంకారములు ఆదిశేషుడు కూడా దివ్య ఆభరణాలు ధరించి అలంకారాలు ధరించి స్వామి సేవకు రావాలి కాబట్టి సేవకులు కూడా దివ్యమైనటువంటి అలంకారాలతోటి ఉంటేనే స్వామికి ఆనందము. ఎందుకంటే పరమం సామ్యము పైతి అంటాం కదా, అతనితో సామ్యాన్ని పొందాలి కాబట్టి స్వామి ఎంతటి భోగంతో ఉన్నాడో ఎంతటి శోభతో ఉన్నాడో ఎంతటి అలంకారాలు ధరించి ఉన్నాడో అలాంటి ఆభూషణాలు మరి భక్తులు ధరించాలి. అప్పుడే భక్తులకు పరమ ఆనందం కలుగుతూ ఉంది. ఆ రీతిలో ఆదిశేషుడు అలంకరించుకొని స్వామి సేవా భాగ్యాన్ని తాను పొందుతున్నాడు. అందుకే ఇంతటి దివ్యమంగళమూర్తిని ఇంతటి స్వామిని ఇలా భక్తులకు దర్శనం ఇప్పించేటువంటి సౌభాగ్యం నాకు కలిగింది అని ఆదిశేషుడు ఆనందిస్తున్నాడు. అమ్మవార్లు
స్వామి పక్కన ఉండి భక్తులను కటాక్షిస్తూ ఉన్నారు. అమ్మవారి కటాక్షం, స్వామి కటాక్షం భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది.